ఏ విషయంలో అయినా స్త్రీలతో పోలిస్తే ఎందుకు మగవారే ఎక్కువ రిస్క్ తీసుకుంటారు? దీనికి సైన్స్ చెబుతున్న కారణమేంటి? కలర్స్ అన్ని ఆడవారికి మగవారికి ఒకేలా కనిపిస్తాయా? ఎందుకు కొన్ని రంగులని మగవారు గుర్తించలేరు? స్మెల్ చేసే ఎబిలిటీ విషయంలో కూడా స్త్రీలతే పైచేయా? మహిళలు మాత్రమే మల్టీటాస్కింగ్ లో ఎందుకు ముందుంటారు? భావోద్రేకాలు నిజానికి ఎవరిలో ఎక్కువ, ఆడవారిలోనా మగవారిలోనా? లాంటి విషయాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు చర్చకు వచ్చేవే. అయితే ప్రపంచంలోని ప్రఖ్యాత సైంటిస్టులు అసలు ఆడా మగా మధ్య 12 భేదాలను గురించి రుజువులతో సహా ఎలా వివరించారో ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్స్ వీడియోలో మీకందిస్తున్నాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే యుక్త వయసు అనేది అబ్బాయిల్లో కంటే ఎందుకు అమ్మాయిల్లో తొందరగా వస్తుందో, స్త్రీ ప్రత్యేకత ఏంటో ఓ చోట వివరించడం జరిగింది. ఈ వివరాలు సైన్స్ జర్నల్లో తప్ప బయటెక్కడా లభించవు. ద ఫిమేల్ బాడీ చేంజెస్ మోర్ ఆఫ్టెన్. స్త్రీ శరీరం చాలా ప్రత్యేకమైనది. తన జీవిత కాలంలో ఎన్నో శారీరక మార్పులకు స్త్రీ లోనవుతుంది. యుక్త వయసు కూడా అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లోనే 1 సంవత్సరం ముందుగా ప్రారంభమవుతుంది. యుక్త వయసులోకి వస్తూనే ఆమె హిప్స్ వెడల్పుగా మారతాయి. ఇది ఆమె భవిష్యత్తులో మాతృత్వం పొందడానికి వీలుగా కలిగే శారీరక సర్దుబాటుగా చెప్పొచ్చు. పిల్లలకు జన్మనిచ్చిన తరువాత స్త్రీ శరీరం శాశ్వత మార్పులకు లోనవుతుంది. అబ్బాయిల్లో యుక్త వయసు చివరి దశలో వచ్చిన మార్పులు జీవితాంతం అలాగే ఉంటాయి. మెన్ అండ్ ఉమెన్ గెట్ డ్రెస్డ్ ఇన్ ఏ డిఫరెంట్ సీక్వెన్స్. చాలా మంది ఇది గమనించి ఉండరు, కాని ఆడవారు మగవారు బట్టలు వేసుకునే సీక్వెన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఆడవారు టాప్ నుండి బాటం వరకు ఉండేలా సీక్వెన్స్ లో డ్రెస్సులు వేసుకుంటే మగవారు దానికి రివర్స్. ఆడవారు మొదట బ్లౌజ్ టాప్, తర్వాత స్కర్ట్ ధరిస్తే మగవారు ముందు సాక్స్లు, జీన్స్, ఆ తర్వాత షర్ట్ వేసుకుంటారు. చూడ్డానికి సింపుల్ గా అనిపించినా ఇది ఆడా మగా మధ్య ఆలోచనలలో ఉండే వ్యత్యాసాన్ని చూపుతుంది. మెన్ హ్యావ్ ఏ బెటర్ సెన్స్ ఆఫ్ డైరెక్షన్. నార్వేజియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూరో సైంటిస్టులు ఇటీవల వెలువరించిన రీసెర్చ్ అనాలిసిస్ లో మగవారికి డైరెక్షన్ సెన్స్ సహజంగా ఉంటుందని తేలింది. స్పేషియల్ అవేర్నెస్ ఎక్కువగా ఉండడంతో వారికి ఈ లక్షణం వచ్చిందట. గమ్యస్థానమే కాని స్టార్టింగ్ పాయింట్, ఇతర పరిసరాలు పట్టించుకోకుండా ప్రయాణించే లక్షణం ఉంటుందట మగవారిలో. ప్రాచీన కాలం నుండి వేట, యుద్ధరంగంలో మగవారు మాత్రమే ఎక్కువగా పాల్గొనడం వల్ల పరిణామ క్రమంలో వారికి ఈ డైరెక్షన్ సైన్స్ సహజంగా వచ్చినట్లు తెలిపారు. ఉమెన్ ఆర్ లెస్ ఇన్క్లైన్డ్ టు టేక్ రిస్క్స్. రిస్క్ తీసుకోవడంలో సహజంగా ఆడవారి కంటే మగవారే ముందుంటారు. స్వతహాగా నిదానస్తులు, జాగ్రత్తపరులైన ఆడవారు చేసేది ఏదైనా దానిపై తమ నియంత్రణ కోల్పోకూడదు అనుకుంటారు. బహుశా ఈ కారణంగానే వారిని సొసైటీ కేర్ గివర్స్ అంటారు. మగవారి విషయం ఇలా ఉండదు. అడ్వెంచర్స్ చేసే సహజ లక్షణం వారికి ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి వెనుకాడరు. ఈ విషయాన్ని హార్వర్డ్ బిజినెస్ రివ్యూస్ తన 20 ఏళ్ల పరిశోధన అనంతరం వెలువరించిన జర్నల్లో చెప్పింది. ఉమెన్ సీఏ వైడర్ రేంజ్ ఆఫ్ కలర్స్ దాన్ మెన్. మగవారి కంటే ఆడవారే రంగుల మధ్య తేడాలను సమర్థవంతంగా గుర్తించగలుగుతారు అని, అత్యధిక రంగులను చూడగలుగుతారని ఇటీవల రీసెర్చ్ లో వెల్లడైంది. రీసెర్చ్ లో భాగంగా ఆడవారికి మగవారికి ఓ విజువల్ టెస్ట్ ని పెట్టారు. రెడ్, ఎల్లో, గ్రీన్ అండ్ బ్లూ రంగుల మధ్య ఉన్న స్వల్ప తేడాలు మగవారు గుర్తించలేకపోయారు, కాని ఇదే విషయాన్ని ఆడవారు సమర్థవంతంగా గుర్తించగలగడం గమనించారు. ఆ కలర్స్ అన్ని మగవారికి ఒకేలా కనిపించాయి. అలాగే వైలెట్, పర్పుల్ల మధ్య భేదాలను కూడా మగవారు సరిగ్గా గుర్తించలేరు. అయితే బ్లాక్ అండ్ వైట్ ని గుర్తించడంలో మాత్రం మగవారే సమర్థవంతంగా చేయగలరు. అంతేకాదు ఈ రెండు రంగుల మధ్య తేడాని, సడన్ చేంజ్లను కూడా మగవారు సునిశితంగా గుర్తించగలుగుతారని వెల్లడైంది. దీని మూలాలు కూడా ప్రాచీన కాలం నాటి నుండే ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఆది మానవులలో మగవారు వేటలో జంతువుల కదలికలను జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉండేది. ఆడవారు మాత్రం దగ్గరలో ఉన్న మొక్కలు, చెట్లలో నుండి ఆహారాన్ని సంపాదించేవారు. ఆనాటి నుండే ఎవల్యూషన్ లో భాగంగా ఆడవారికి అదనపు నైపుణ్యం వచ్చినట్లు నిర్ధారించారు. మెన్ హ్యాండిల్ స్లీప్ డిప్రివేషన్,
బెటర్ దాన్ ఉమెన్. నిద్రలేమి ఎవరికైనా అనారోగ్యాన్ని కొనితెస్తుంది. రకరకాల రుగ్మతలకి నిద్రలేమి కారణం. అయితే దీని సమర్థవంతంగా మగవారు మాత్రమే ఎదుర్కోగలరు. నిద్ర తక్కువైనా వారు చేసే పనిలో నైపుణ్యం తగ్గదు. కాని ఆడవారిలో ఇలా కాదు. నిద్రలేమి వీరి మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది. పని సరిగా చేయలేరు. అంతేకాకుండా నీరసం, మెమరీ లాస్, ఆసక్తి లేకపోవడం వంటి పలు రకాల సమస్యలను కూడా వారిని వేధిస్తాయి. ఉమెన్ బెటర్ ఎట్ మల్టీటాస్కింగ్. యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో పరిశోధకులు చేసిన ఓ రీసెర్చ్ లో మల్టీటాస్కింగ్ లో మహిళలదే పై చేయి అని మరోసారి రుజువైంది. ఆడవారు మగవారు కలిసి ఉన్న వాలంటీర్స్ గ్రూప్ ని ఓ వీడియో గేమ్ ఆడాల్సిందిగా అడిగారు. వీడియో గేమ్ ఆడుతూ ఉండగా వారి చుట్టూ ఉన్న పరిసరాలను ర్యాండమ్ గా మారుస్తూ వారి ఆట తీరును గమనించారు. పరిసరాల ప్రభావం మగవారి ఆట తీరును తీవ్ర ప్రభావం చేసింది. కాని ఆడవారి ఆట తీరును మాత్రం ఈ మార్పులు ఏ ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఈ పరిశోధనను అనలైజ్ చేస్తే చివరకు తెలిసిందేంటంటే మల్టీటాస్కింగ్ ఎబిలిటీ సహజంగానే మహిళల్లో ఎక్కువ అని, అదేవిధంగా ఫోన్లో మాట్లాడుతూ ఉండగా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మగవారి కంటే ఆడవారే సమర్థవంతంగా ఆన్సర్స్ ఇచ్చినట్లుగా రీసెర్చ్ లో వెల్లడైంది. ఇది మల్టీటాస్కింగ్ ని సూచిస్తుంది. ఆది మానవుల కాలంలో మగవారు వేటకు వెళ్లగా ఆడవారు ఇంటి దగ్గరే ఉండి ఆహారం సంపాదించడం, పిల్లల్ని చూసుకోవడం, తమ పెంపుడు జంతువుల ఆలన పాలన వంటి పలు రకాల పనులు చేసేవారు. అప్పటి నుండి పరిణామక్రమంలో వారికి మల్టీటాస్కింగ్ సహజ లక్షణంగా మారిందని రీసెర్చ్ కి లీడైన ప్రొఫెసర్ గిల్బర్గ్ చెబుతారు. అంతేకాదు భావోద్రేకాలని కూడా ఆడవారే సమర్థవంతంగా మేనేజ్ చేస్తారని, తక్కువ సమయంలోనే వారు నిబ్బరంగా అడుగు ముందుకు వేస్తారని, మానసికంగా మగవారికంటే స్త్రీలే బలవంతులని విశ్లేషించారు. ఉమెన్ హ్యావ్ ఏ బెటర్ సెన్స్ ఆఫ్ స్మెల్. సహజంగా పువ్వులంటే ఇష్టపడే ఆడవారికి వారి జన్యు క్రమంలోని తేడాల వలన వాసనల మధ్య తేడాను సునిశితంగా గుర్తించగలుగుతారు. ఇటీవల బ్రెజిల్లోని యూనివర్సిటీ ఆఫ్ రియోడి జెనేరోలోని సైంటిస్టులు హుక్స్ మరియు కాఫీ టెస్టర్ల బ్రెయిన్లను పరిశీలించగా ఆడవారిలోనే 43% ఎక్కువ ఆల్ ఫ్యాక్టరీ బల్బ్స్ ఉన్నట్లు గుర్తించారు. వాసన పసిగట్టడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే వాసనలు మధ్య తేడాలు కూడా మగవారికి అర్థం కావు. కాని ఆ తేడాలు ఆడవారు చాలా ఖచ్చితత్వంతో గుర్తించగలరు. వీరికున్న ఈ సహజ నైపుణ్యానికి వారి ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా కొంతవరకు కారణమని తేలింది. సమ్ ఉమెన్ హ్యావ్ టు పుట్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు గోయింగ్ డౌన్ ద స్టేర్స్. ఇటీవల కొన్ని రీసెర్చ్ల్లో మెట్లు దిగడం, ఎక్కడంలో మగవారితో పోలిస్తే ఆడవారు ఎక్కువ కష్టపడుతున్నట్లు తేలింది. వారి శారీరక ధర్మాల వల్ల సహజంగా వారికి మెట్లు దిగడం, ఎక్కడం లాంటి పనులు కష్టంగా అనిపిస్తాయి. అందుకే చాలామంది మహిళలు మెట్లు దిగేప్పుడు చాలా నిదానంగా ఓ ప్రక్కగా దిగుతూ ఉండడం మనం గమనిస్తాం. ఆల్కహాల్ అండ్ ఉమెన్ ఆర్ ఏ హెక్ ఆఫ్ ఏ మిక్స్చర్. మగవారి కంటే ఆడవారిలోనే మద్యం తొందరగా మత్తు కలిగిస్తుంది. దీనికి కారణం మద్యాన్ని లేదా ఆల్కహాల్ని హ్యాండిల్ చేసే వ్యవస్థ వారి శరీరంలో లేకపోవడమే. అయితే ఇక్కడ మరో కారణం కూడా ఉంది. మగవారిలో ఉండే ఓ ప్రత్యేకమైన ఎంజైమ్ ఆల్కహాల్పై దాడి చేసి అది రక్తంలో కలవడానికి ముందే నాశనం చేస్తుంది. ఈ ఎంజైమ్ ఆడవారిలో తక్కువగా ఉండడం వలన మద్యం వారి మీద అతి త్వరగా పనిచేస్తుంది. మెన్ అండ్ ఉమెన్ షేక్ హ్యాండ్స్ డిఫరెంట్లీ. ఇద్దరు మగవారు షేక్ హ్యాండ్ చేస్తున్నప్పుడు ఆ షేక్ హ్యాండ్ దృఢంగా, కాన్ఫిడెంట్ గా ఉంటుంది. కాని ఆడవారి షేక్ హ్యాండ్ తప్పక ఇస్తున్నట్లు ఉంటుంది. దీనికి కారణం అసలు వారు షేక్ హ్యాండ్ తో గ్రీట్ చేసుకోవాలని భావించలేకపోవడమే. మెన్ అండ్ ఉమెన్ లుక్ ఇన్ ద మిర్రర్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. బ్రిటన్ లో ఇటీవల ఓ 1000 మందిపై జరిగిన రీసెర్చ్ లో మగవారు సగటున 23 సార్లు మిర్రర్ ని చూసినట్లుగా, ఆడవారైతే కేవలం 16 సార్లు మాత్రమే మిర్రర్ లో చూసినట్టుగా తేలింది. అంతేకాదు అద్దంలో చూసుకోవడానికి వారి వారి కారణాలు కూడా తేడానే అని రుజువయ్యింది. సాధారణంగా ఆడవారు తమ జుట్టు, శరీరం, అవుట్ఫిట్ లాంటివి సరిగ్గా ఉన్నాయో లేదో అని చెక్ చేసుకోవడానికి మిర్రర్లో చూస్తారట. బెస్ట్గా కనిపించడం కంటే నెగిటివ్గా కనిపించకూడదు అన్న స్పృహ వీరిలో ఎక్కువగా ఉంటుందట. మగవారిలో మాత్రం వారిలో బెస్ట్గా కనిపించే బాడీ పార్ట్స్ చూడడం కోసమే మిర్రర్ని చూస్తారట. అంతేకాదు
సగటున 76% మంది పురుషులు తమ తమ చేతులు భుజాలని ఇష్టపడతారని తెలిసింది. ఫ్రెండ్స్, మరో తెలుగు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మా స్టార్ తెలుగు వైవిసి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.